రమేష్ గారు, సిఐడి చీఫ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకా ఇక్కడ లోకేష్ పాత్రను తీసుకొచ్చాడు. స్కిల్ డెవలప్మెంట్ లోకేష్ పాత్ర, ఆ తర్వాత ఫైబర్ నెట్, ఇంకొకటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంశం ప్రస్తావించాడు. అంటే లోకేష్ను కూడా సిఐడి అదుపులోకి తీసుకోబోతుందని అనుకోవాలా? అది తెలియదు. వాళ్ళు ఏమి చేయకుండా అందరినీ అరెస్ట్ చేసి లోపలేసేయాలండి. ప్రతిపక్షం అనేది ఉండకూడదు, అది ఎట్లాగూ చేస్తారు. అంతిమ లక్ష్యం అది, పెద్ద విశేషం ఏమి లేదు. అందులో పాయింట్ ఏంటంటే, సిఐడి చీఫ్గా పదవిలో ఉన్నటువంటి వ్యక్తి సాక్షిలో రాసిన దానికంటే లూజ్గా అట్లా మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి సిఐడి చీఫ్గా ఉండి వాళ్ళు రాయలేకపోతున్నారేమో. వాళ్ళన్నీ పిచ్చి పిచ్చిగా రాస్తారు. ఆ స్థాయిలో మాట్లాడుతున్నాడు, సాక్షిలో ఎట్లా వస్తుందో అట్లా మాట్లాడుతున్నాడు అతను. అంటే వాళ్ళు చీప్గా రాస్తారు కదా ఏది పడితే, అదే స్థాయిలో మాట్లాడుతున్నాడు. అసలు ఆయన లోకేష్ యొక్క పేరు తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఇందులో? ఏమీ లేదు. అతను మాట్లాడిన మాటలన్నీ వింటే ఎంత వేగ్గా, ఎంత లూజ్గా, అంత లూజ్గా మాట్లాడతారండి ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి. ఏమంటున్నాడు, కిలా రాజేష్ అని ఒక ఆయన ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. లోకేష్ పక్కన జనరల్ సెక్రటరీ ఏదో పదవి కూడా ఉంది. ఆయనతో పాటు లోకేష్ వాళ్ళ పాత్ర కూడా చూస్తాం. ఏంటి, ప్రపంచంలో అందరి పాత్ర చూస్తావు, దానికి పేర్లు తీసుకోవాలి. నీకు పాత్ర ఏదన్నా నీకు అనుమానం ఉంటే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాలి అంతే. చేసిన తర్వాత యూ కెనాట్ టాక్ అబౌట్ ఇట్ బిఫోర్ హ్యాండ్. చేసిన తర్వాత కదా మీరు ముందే లోకేష్ మీద, వాళ్ళ ఫ్రెండ్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ మీద, వాళ్ళ పార్టీలో వాళ్ళ మీద ఇదే పని అన్నమాట. ఫుల్ గవర్నమెంట్ని ఫుల్ వాళ్ళ సొంత దుకాణం అండి. కడప మన ఏమనాలి, కడప ఫ్యాక్షన్ లార్డు ఒక ఆయన ఉంటే ఆయన దివాణంలో వీళ్ళంతా గుమస్తాల కింద మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఉంది మొత్తం వ్యవహారం అంతా చూస్తే. అసలు సందర్భం ఏమైనా ఉందా లోకేష్ గురించి మాట్లాడడానికి? మీరు ఫైబర్ నెట్ గురించి మాట్లాడాలంటే వేరే మాట్లాడాలి. అది పోనీ అదేమన్నా జరిగిందా ఇప్పుడు లేటెస్ట్గా? ఆ ఫైబర్ నెట్ గురించి మీరు పేపర్లో రాయించుకున్నారు, పదే పదే మాట్లాడారు, అయిపోయింది తుస్సు. అందులో ఏమి లేదు, ఏమి లేకపోయినా కూడా ఏదో ఒకటి చేస్తారండి. చివరికి ఏదో కాగితం తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు ఒక రోజున. యాక్చువల్గా కోర్టులో ఏమీ చేయలేకపోయారు. అందులో డౌటే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చేసిన తర్వాత ఇంకెవరిని చేయడానికి పెద్ద ఇదే ఉంది. ఆల్రెడీ యువగళంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ మీద కేసులు పెట్టి వాళ్ళ నాన్ బైలబుల్ సెక్షన్లు పెట్టి లోపలేసారు కదా. ఆల్రెడీ చేస్తున్నారు. అది అంటే ఆ పార్టీలో ఎన్నికలకి జరిగే నాటికి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు ఉండకూడదు. ఆ గేమ్ ప్లాన్తో చేస్తున్నారు ఇదంతా. దాంతోపాటు రెప్యుటేషన్ డ్యామేజ్ చేయొచ్చు బాగా. ఈయన ఈ నార్త్లో పత్రికలు అన్నింటినీ కొనేశారు కదా, రాయించుకుంటారు అన్ని స్కిల్ డెవలప్మెంట్ అది ఇది అని ఏదో కాగితాలు ఇచ్చి, పిచ్చి కాగితాలు ఇచ్చి రాయిస్తారు. నాలుగు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే రాస్తున్నారు ఇవాళ ఇవాళ రేపట్లు అందరూ. అది ఒకటి. రెండోది, ఇక్కడ ఆయన అన్న మాటలు చూడండి లోకేష్ గురించి. కిలా రాజేష్ అని ఆయన ఉన్నాడు. ఏమున్నాడు, కిలా రాజేష్కి ఏమైనా సంబంధం ఉందా చెప్పాలి కదా. ఉంటే ఇదిగో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అందరికీ పొలిటికల్ పార్టీస్లో డబ్బులు వెళ్ళి అటు ఇటు వెళ్ళి వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. అవన్నీ ఎందుకు మీకు పెద్ద పెద్ద మాట్లాడిన పొలిటికల్ పార్టీస్ గురించి? మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే అది మాట్లాడాలి, లేకపోతే లేదు. యూ కెనాట్ ఇండల్జ్ ఇన్ లూజ్ టాక్ కదా, బీయింగ్ సిఐడి చీఫ్. గాసిపులు రాసుకునేటువంటి పత్రికలు డబ్బులు ఇచ్చి రాయిస్తున్నారు కదా గాసిపులు అని, అటువంటి పత్రికల్లో ఏం వస్తుందో అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. షేమ్ఫుల్ అది యాక్చువల్గా. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు అది ముందుగా చెప్పేస్తున్నారు ఆయన కాదు. ఇప్పుడు ఫైబర్ నెట్లో లోకేష్ పాత్ర ఉండి ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ సందర్భం ఏంటి? కరెక్ట్. తర్వాత అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డుకి లోకేష్కి ఏంటండి సంబంధం నాకు తెలియ అడుగుతున్నాను. ఏంటి సంబంధం? అట్లాంటి ప్రపంచంలో అన్నిటికీ ఆయన సంబంధం అంతే కదా. ఇప్పుడు ఒకసారి లింక్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటే దేనికైనా సంబంధం. మణిపూర్లో హింసకి సంబంధించి లోకేష్ని మేము విచారిస్తున్నాం అని కూడా అనొచ్చు. దానికి సంబంధం ఏముంది దానికి? అంటే కానీ జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలండి. సిఐడి లాంటి వ్యవస్థని కంప్లీట్గా ఆయన పర్సనల్ ఫ్యామిలీ పొలిటికల్ సర్వీస్లో వాళ్ళని పూర్తిగా 100% ఉపయోగించుకోగల శక్తి ఇంకే చీఫ్ మినిస్టర్కి ఈ 75 ఏళ్ళలో నేను చూడాల. ఏదో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు పోలీసుల్ని అధికారంలో ఉన్నవాళ్ళు, అంతవరకు ఓకే. ఈ స్థాయిలో పూర్తిగా అదొకటే పని. ఓన్లీ ఎజెండా ఈజ్ టు గో ఆఫ్టర్ టు పర్స్యూ ది అపోజిషన్ పార్టీ లీడర్స్. వాళ్ళని డ్యామేజ్ చేయటం, వాళ్ళ రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయటం, వాళ్ళ మీద భయభ్రాంతులు చేయటం ఆ పార్టీల వాళ్ళని. అంటే మీ నాయకుడిని ఎత్తుకుని వెళ్ళిపోతాం మేమంటే మిగతా వాళ్ళు కూడా భయపడతారు కదా నాచురల్లీ. ఆ రకంగా మరి చేస్తున్నారు ఆయన, అది నాకు అసలు అర్థమే కావట్లేదు.
అట్లా మాట్లాడొచ్చా, అంత లూజ్గా మాట్లాడొచ్చా ఆ స్థాయిలో వ్యక్తి? కాసేపు లోకేష్ అని, కాసేపు అది అని. ఇప్పుడు కొత్తగా ఏమైనా తీసుకున్నారా ఫైబర్ నెట్? ఎప్పుడో మూడేళ్ల నాడే పెట్టారు కేసు. అవును కదా. గమ్మత్ ఏంటంటే ఫైబర్ నెట్ ఈయన కింద ఉందని వాళ్ళు అనుకున్నారు అప్పుడు. అంటే మరి సిఐడి చీఫ్గా ఉందా ఆయనకు తెలియదా చిన్న చిన్న విషయాలు కూడా? ఎందుకంటే పక్కన అడుగుతున్నాడు ఇంకేం కేసులు అన్నట్టుగా. ఇందులో ఆయనకి ఏం కేసులో తెలియదు, వాళ్ళు ఏం సడిగారో తెలియదు, ఈయన ఏం చెప్తున్నాడో తెలియదు. ఎందుకంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వాటికి సంబంధించి లోకేష్కి సంబంధం ఉండదు అధికారికంగా. సో అఫీషియల్లీ యాజ్ నో రోల్ కదా, ఏ రకంగా లింక్ చేస్తాడు దాన్ని? ప్లస్ అసలు ఆ కేసు అయినంతవరకు అడుగు ముందుకు పడలేదు, అందులో ఏమీ లేదు. రెండవది ఫైబర్ నెట్లో వీళ్ళు ఫైబర్ నెట్కి ఈయన సీఎం అనుకున్నా మన కన్సర్న్ మినిస్టర్ అనుకున్నారు, ఐటీ మినిస్టర్, ఐటీ మినిస్టర్ కదా ఈయన కింద ఉంది అనుకున్నారు. యాక్చువల్గా అది ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కింద ఉంది. ఓకే, ఆ విషయం కూడా తెలియదు. పెట్టారు కేసులన్నీ, పెట్టిన తర్వాత తెలిసినట్టుంది ఈయన అసలు ఈయనకి డిపార్ట్మెంట్కే సంబంధం లేదు ఇదని. తెలిసినా కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతారు ఆయన. అంటే ఆయన ఏమి కేసు ఏమి చూసి మాట్లాడలే, ఆయనకే ఫాలో అయ్యి లేకపోతే కేసులో డెవలప్మెంట్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏంటి, హీస్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఈ జస్ట్ మేకింగ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ బీయింగ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. అది సర్ప్రైజింగ్. కాబట్టి లోకేష్ గురించి మాట్లాడిన మాటల్లో ప్రత్యేకంగా ఏమి లేదు, అందులో ఉత్త గాలి గాసిప్. రైట్ సార్.